సినిమా రంగం అంటేనే యూజ్ అండ్ త్రో అంటారు అనుభవజ్ఞులు. దాదాపు ఇప్పుడు అలాంటి అనుభవమే ఎదురైంది ఒక ప్రఖ్యాత నటికి. నాగార్జునతో కలిసి మనంతో పాటు గోదావరి, సత్యమేవ జయతి లాంటి చిత్రాలు చేసిన నీతు చంద్రకు వచ్చేదు అనుభవం ఎదురైందట. తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతా షాక్ అయ్యే సత్యాన్ని చెప్పింది. ఇటీవల బాగా డబ్బున్న ఒక వ్యాపారవేత్త తనకు నెలకు 25 లక్షలు వేతనంగా ఇస్తానని, అందుకోసం భారీగా ఉండాలని ఆఫర్ చేశాడని రివీల్ చేసింది ఈ హీరోయిన్. పరిశ్రమలో హీరోయిన్స్ తో పాటు లేడీ యాక్టర్స్ లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారు. ఇక సక్సెస్ లేని వాళ్లను మరింత నీచంగా చూస్తారు. నీతు చంద్రకు ఈ చేదు అనుభవం ఎదురైందట. చాలా మంచి సినిమాలలో నటించిన తర్వాత కూడా ఇక్కడ అనవసరంగా ఉన్నానని నాకు అనిపిస్తోందని ఆమె బాధగా అన్నారు. ఇటీవల బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన నీతు చంద్ర ఓ సంచలన విషయం బయటపెట్టారు. ఆమె మాట్లాడుతూ, నాది ఓ సక్సెస్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ. నేను గొప్ప గొప్ప నటులతో పనిచేశాను. వారిలో 13 మంది నేషనల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద చిత్రాల్లో నటించాను. అలాంటి నాకు ఇప్పుడు సినిమాలు లేవు. ఓ వ్యాపారవేత్త శాలరీడ్ వైఫ్గా ఉండమన్నాడు. తన భార్యగా ఉంటే నెలకు 25 లక్షలు ఇస్తానన్నాడు. డబ్బులు లేవని, అవకాశాలు లేవని నా నిస్సహాయత చూసి ఆయన అలాంటి ఆఫర్ ఇచ్చారు. ఇన్ని మంచి సినిమాల్లో నటించి కూడా నాకు ఈ పరిస్థితి రావడం దారుణం. ఒకవేళ నేను ఇక్కడ ఉండటం సరికాదేమో అంటూ నీతు చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ 25 లక్షల ఆఫర్ ఇచ్చిన వ్యాపారవేత్త ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. నీతు చంద్ర కామెంట్స్ ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాయి. నీతు చంద్ర 2003లో మంచు విష్ణు హీరోగా పరిచయమైన విష్ణు సినిమాతో ఇంట్రొడ్యూస్ అయింది. తర్వాత శేఖర్ కమల దర్శకత్వం వహించిన రొమాంటిక్ లవ్ స్టోరీ గోదావరి చిత్రంలో చక్కటి పాత్రలో కనిపించారు. ఇక యాంగ్రీ యంగ్ మ్యాన్, రాజశేఖర్, సత్యమేవ జయతి మూవీలను నీతు మెరిసింది. కానీ ఈ చిత్రాలేవి తెలుగులో నీతుకు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో ఆమె హిందీ చిత్రాలపై దృష్టి సారించారు. అక్కడ ఓ మాదిరి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆమె నటించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ చిత్రం జాతీయ అవార్డు అందుకుంది. ఇప్పుడు సరైన అవకాశాలు రావడం లేదని ఆవేదన చెందుతోంది. తన నిస్సహాయతను ఆసరాగా చేసుకునే ఓ వ్యాపారవేత్త శాలరీడ్ వైఫ్గా ఉండమని అడిగాడని వాపోయింది బ్యూటీ.